చీకటి ప్రభుత్వం దేశ బహిష్కరణ చేయాలని ఏసీపీ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. చీకటి ప్రవీణ్ను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారని, అతను బీజేపీకి అనుకూలంగా వెంటెత్తే వ్యక్తి అని ఆరోపించారు. చీకటి సామ్రాజ్యాన్ని నడిపించే వ్యక్తి చీకటి ప్రవీణ్ అని నారాయణ విమర్శించారు. థాయిలాండ్ లో క్యాసినో ఆడించి ప్రవీణ్తో పాటు దాదాపు 100 మంది అరెస్ట్ అయ్యారని అన్నారు. అసలు ప్రవీణ్తో థాయిలాండ్ ఎంతమంది వెళ్లారు? ఇందులో ఎవరెవరు ఉన్నారు? అరెస్ట్ ఎవరెవరయ్యారు? వారి పేర్లేంటి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బయటపెట్టాలన్నారు. ఇక అలాగే చీకటి ప్రవీణ్ వెనుక ఎవరున్నారనేది కూడా బయటకు రావాలని నారాయణ డిమాండ్ చేశారు. చికోటి ప్రవీణ్గా పేరు. అతను బీజేపీకి అనుకూలంగా ఉంటాడు, వాళ్ళకి కొన్ని పనులు చేస్తుంటాడు, దీంతో పాటు అనేక మందికి పేరు చేస్తుంటాడు. అలా చీకటి సామ్రాజ్యాన్ని నిరూపించేటువంటి వ్యక్తి అతను. అతను ఇప్పుడు థాయిలాండ్కి ఎక్కడి నుంచి భారతదేశానికి ప్రయోజనం చేసుకెళ్ళి ఆడ ఫ్యాషనో గేమ్లాగా ఆడించి చాలా పట్టుబడ్డారు. దాదాపు 100 మంది పట్టుబడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పట్టించుకోండి. అసలు ఎంతమంది పోయారు అక్కడికి? ఆ విధంగా ఎన్ని మాటలు, నెలకు ఎన్ని మాటలు తీసుకెళ్తున్నారు? ఎవరెవరు పోయారు? అరెస్ట్ ఎవరయ్యారు? ఆ పేర్లు మొత్తం బయటకు రావాలా? దాన్ని ఎంత పబ్లిష్ చేయాలని చెప్పుకోవాలి. దాంతోపాటు ఇది ఇల్లీగల్ బిజినెస్ చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో అతనికి సపోర్ట్ చేసేటువంటి రాజకీయ శక్తులు రికార్డు పత్రం ఎక్కువ ఉన్నారు. నాకు తెలుసు బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇదంటే తక్షణం ఈ దేశ బహిష్కరణ చేయాలి. అనేక మంది ఆశ ఉన్నారు బయట, కానీ ఇది చీకటి సమయం.